ఏపీఎస్ఆర్టీసీలో యాభై వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి వీరందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు ప్రజా రవాణా విభాగం ఉద్యోగులని వాళ్లకు ట్యాగ్ వేశారు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రయోజనాలేవీ కల్పించలేదనే అసహనం సిబ్బందిలో కనిపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ రెండు వేల ఇరవై రెండు నుండి పదకొండవ పీఆర్సీని అమలు చేసిన ప్రభుత్వం ఆర్టీసీకి మాత్రం సెప్టెంబర్ రెండు ఇరవై రెండు నుంచి అమలు చేసింది కానీ జూన్ జూలై ఆగస్టు నెలల బకాయిల చెల్లింపుల సంగతేంటని అడిగితే చెప్పే లేరు ఆర్టీసీ కార్మికులుగా ఉన్ననాళ్లు ఉద్యోగులు అదనపు పనిగంటలు పనిచేస్తే వారికి వివిధ రకాల అలవెన్స్లు ఇచ్చేవారు విలీనం తర్వాత గతేడాది ఆగస్టు నుంచి ఓవర్ టైం అలవెన్సులను ప్రభుత్వం నిలిపివేసిందని ఇస్తారో లేదో స్పష్టత లేదని ఉద్యోగులు వాపోతున్నారు కార్పొరేషన్లో ఉండగా ఏటా ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ ఉండేది విలీనం తర్వాత అది ఆపేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదికి సంబంధించి ఉద్యోగులు దరఖాస్తు చేసి ఏడాది గడిచినా లీవులు మినహాయించారు తప్ప డబ్బు చెల్లించలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు వీటన్నింటిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను నేరుగా కలిసినా సీఎం జగన్ కు లేఖ రాసినా స్పష్టత లేదని సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు డ్యూటీలు చేసి ఆ డబ్బుని వాళ్ళ పిల్లలు విద్య కోసం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది స్పష్టంగా విలీన కమిటీలో సెక్రటరీ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది ఆర్టీసీ రోజువారీ వచ్చే ఆదాయం నుంచి ఈ డబ్బులు చెల్లించాలి నూట ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వ ఖజానాకి పంపించి ప్రతీ నెల ఇక్కడ ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు ఇన్సెంటివ్లు మొత్తం అలవెన్స్లు అట్లా కోత విధించి ఇవన్నీ లేకుండా చేయడం అనేది తీవ్ర అన్యాయం ఉద్యోగులు ఇంత అన్యాయం ఏంటి అనేది ప్రశ్నిస్తున్నారు స్టాఫ్ ఫెడరేషన్ గా ఫిబ్రవరి మూడవ తేదీన అన్ని డిపోల్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము నిర్ణయించాం ఓటీలు గానీ నైట్ అలెన్స్ గానీ కలవట్లేదు సార్ సింగిల్ క్రూ డ్యూటీలు లా ఉంటాయి రోజు పొద్దున ఉదయం ఆరు గంటలకి ఎక్కి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు లేడీ కండక్టర్లు గానీ జెంట్స్ గానీ పనిచేస్తారు ఏదో ఓటీ వస్తుందని అర్జెంటుగా ఓటీ డబ్బులని ఏదైతే ఈ నైట్ అవుట్ అలవెన్స్లు డే అవుట్ అలవెన్స్లు ఇవన్నీ రోజు కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఇవాళ మేము విలీనమైన తర్వాత ఏదో మాకు గొప్ప జరుగుద్ది అని అనుకున్నా సరే ఆశించిన స్థాయిలో జరగపోయినా కనీసం రావాల్సినవి అన్నా కొంచెం వస్తే రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆర్టీసీ కార్మికులకు గతంలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ స్పెషల్ గ్రేడ్స్ అమల్లో ఉండేవి ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆ స్పెషల్ గ్రేడ్స్ విధానం రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఏఏఎస్ అమలు చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పటిదాకా అది కార్యరూపం దాల్చలేదు జిల్లాల్లో అధికారులు నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఏఏఎస్ ను వర్తింపజేసి జీతాల బిల్లులు అప్లోడ్ చేస్తున్నారు ఖజానా శాఖ అధికారులు మాత్రం తమకు ప్రత్యేక ఆదేశాలు రావాలంటూ వాటిని తిరస్కరిస్తున్నారు ఇదేంటని ఎవరిని అడిగినా మౌనమే సమాధానం అవుతోందని కార్మిక సంఘం చాలా నేతలు మండిపడుతున్నారు ఇప్పుడు ఈరోజు చెల్లింపులు నిలిపేస్తాం ఈ ప్రమోషన్లు ఇచ్చిన వారికి వారి వేతన ఒప్పందం చేయడం అని చెప్పడం అనేది న్యాయం కాదు వాటిని మేము తక్షణం పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాం సరే విలీనం చేసామని ఒక్కో హక్కులు ఉన్న హక్కులను తీసేయడం మాత్రం ఎంత మాత్రం న్యాయం కాదు ప్రభుత్వ ఉద్యోగుల కంటే అనర్థమై ఇంట్ సర్వీస్ డెత్స్ ఉన్నాయి ఇక్కడ అదనపు సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల గతంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్న వాటిని అన్ని తీసేసి అతనే ఇక్కడ గ్రేడ్ పేలు పెట్టుకున్నారు తీస్తారు అలవెన్స్లు ఉన్నాయి తీస్తారు మహిళలకి మేము నాలుగు వందల రూపాయలు పెట్టాము అది కూడా తగ్గించారు వేతన ఒప్పందం సంబంధ సంబంధించి కూడా తీవ్ర నష్టం జరిగింది క్యాటర్ ఫిక్సేషన్ దగ్గర కూడా ఆస్తోష్ మిశ్రా గారు చెప్పిన దానికి భిన్నంగా చాలా నష్టం చేశారు ఏమైనా కార్మికులు ఆశించడానికి భిన్నంగా జరిగింది ఎప్పుడైనా విలీనంతో కోల్పోయిన హక్కులన్నింటినీ కాపాడుకోవాలి ఒకటి ఈ సంస్థని కాపాడుకోవాలి ఆ జీవో ఇచ్చిన తర్వాత ఉన్న యాభై వేల మందిలో యాభై ఒక వేల మంది ఏదో మొత్తం ఉంటే అందులో రెండు వేల తొంభై ఆరు మందికి ఇంటర్నల్గా మీరు రెండు వేల ఇరవై తర్వాత ప్రమోషన్ ఇచ్చున్నారు ప్రభుత్వ అనుమతి లేకుండా అని చెప్పేసి వాళ్ళే ఆపటం జరిగింది సరే అది రాటిఫికేషన్ కోసం పంపిస్తున్నాం ఇదిగో అదిగో అని చెప్పేసి ఈ రోజుకి కూడా వాళ్ళది కొత్త జీతాలు అయితే అమలు అవ్వలేదు రెండు వేల ఇరవై తర్వాత జీతం తప్పితే అదనంగా మాకు ఒక రూపాయి వచ్చింది ఏమి లేదు మూడు వేల రెండు వందలు ఎస్ఆర్బిఎస్ పెన్షన్ వచ్చేది అది ప్రభుత్వంలో రెండు పెన్షన్లు ఉండకూడదు ఈ ఇది స్కీమ్స్ రన్ చేయకూడదు అని చెప్పేసి ఎస్ఆర్బిఎస్ రద్దు చేశారు అది పూర్తిగా మేము నడుపుకునేది ఆర్టీసీ ఆ ట్రస్ట్ అది రద్దు చేశారు ఈ ఇప్పుడు ఈపీఎస్ ద్వారా వచ్చే పెన్షన్ ఏముంది ఆరు వేలు ఐదు వేలు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ప్లస్ రిటైర్మెంట్ వాళ్ళకి ఇంతమటు బెనిఫిట్స్ ఏమి లేదు ప్రభుత్వంలో విలీనం అంటే ఏదో లబ్ధి జరుగుతుందని ఆశించిన తమకు నిరాశ మిగిలిందని కనీసం తమకు గతంలో ఉన్న ప్రయోజనాలనైనా తీసేయవద్దని ఆర్టీసీ ఉద్యోగులు వేడుకుంటున్నారు